సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనాన్ని దేవుని వాక్యంలో చూద్దాం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. దాని దాని పని నిమిత్తము యెహోవా కలుగజేశాడు. అయితే నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. చూడండి, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ఇప్పుడు ఈ మాటను మనం అర్థం చేసుకుంటే, అంటే దేవుడు కొన్ని వస్తువులనేమో తన మహిమ కొరకు, కొందరినేమో తన కొరకు, కొందరినేమో నాశనం అవడం కొరకు పుట్టించాడని మనం అర్థం చేసుకోవాలా? లేకపోతే ఏ విధంగా ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాలి? కొందరిని రక్షించడానికి, కొందరిని నశింప చేయడానికి దేవుడు ఎంపిక చేసుకున్నాడా అంటే కాదు. ఇక్కడ మనం చూస్తే యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ఇప్పుడు కింద వచనం చూస్తే 5వ వచనం, గర్వహృదయులందరూ ఆయన యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షనొందురు. అంటే ఇప్పుడు ఈ నాశనమునకు కలుగు చేయబడ్డవారు ఎవరు అనంటే గర్వహృదయులు. ఈ గర్వహృదయులు దేవునికి హేయముగా ఉంటున్నారు కనుక వారే శిక్షనొందేటువంటి వారు, లేదా నాశనమునకు అప్పగింపబడేటువంటి వారు. హల్లెలూయా. సో గర్వము ఏంటి అనంటే, దేవుడు అనుగ్రహించేటువంటి కృపను, దేవుడు అనుగ్రహించేటువంటి ఆయన యొక్క వాక్కును, ఆయన మాటలను, ఆయన ప్రత్యక్షతలను, ఆయన అనుగ్రహించే సమస్తాన్ని తృణీకరించటమే గర్వము. ఇంకొక మాటలో చెప్పాలంటే క్రీస్తును తృణీకరించటం, యేసయ్యను పక్కన పెట్టడం, తృణీకరించటం, ఆయన లక్ష్య పెట్టకపోవడం మరి ఆ నాశనానికి దారితీసే విషయంగా మనం పరిగణించవచ్చు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ప్రతి వస్తువును, అంటే ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరిని దేవుడు పలాని పని నిమిత్తము, ప్రతి ఒక్కరిని ఒక పని నిమిత్తమే దేవుడు సృష్టించుకున్నాడు. ప్రతి ఒక్కరి మీద ఒక పని ఉంది దేవుడికి. ఆ పని నిమిత్తమే దేవుడు వారిని సృష్టించుకున్నాడు. కానీ చాలామంది ఏంటంటే బ్రతికినంతకాలం బ్రతుకుతారు, కానీ ఆ పనిని గ్రహించి ఆ పనిలో ప్రవేశించక, ఆ పని నిమిత్తము బ్రతకక, వారు బ్రతికినంతకాలము వారి నిమిత్తమే బ్రతికినట్లయితే వారి బ్రతుకు కూడా వ్యర్థమే అని అర్థం. నిజానికి వస్తువు యొక్క ముఖ్య ఉద్దేశం పని నిమిత్తం ఏర్పాటు చేయబడింది. మనము ఒక పని నిమిత్తం ఏర్పాటు చేయబడ్డ వాళ్ళం. మనము దేవునికి ఒక వస్తువుగా వాడబడడానికి ఏర్పాటు చేయబడ్డవాడం. కానీ వాడబడటం పక్కన పడేసి మనకు మనం బ్రతకటం స్టార్ట్ చేశాము. మనకు మనమే బ్రతకటం, మన కోసం మనం బ్రతకటం ప్రారంభించినప్పుడే ఇదిగో మనము గర్విష్ఠులంగా నిలబడతాము దేవుని ఎదుట. ఎందుకనంటే మనల్ని సృష్టించుకున్న ఆయన పని కోసం. అందరు ఈ మాట చెప్పండి, ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. ఇది వస్తువుల కోసం దేవుడు మాట్లాడట్లా, వస్తువుల గురించి దేవుడు మాట్లాడట్లేదు, మనుషుల నిమిత్తం మాట్లాడుతున్నాడు. మనుషుల కోసం దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నిన్ను ఆయన పని కోసం కలుగజేశాడు, అతను పుట్టించాడు ఆయన పని కోసం నిన్ను పుట్టించాడు. అయితే ప్రతి వ్యక్తికి ఒక పని ఉంది. ప్రతి వ్యక్తికి దేవుని రాజ్యంలో ఒక పని ఉంది, ఎవరు ఖాళీగా ఉండడానికి లేదు. ఆ పనిని నెరవేర్చడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ మాట చూద్దాం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం, నశించిపోయేటువంటి ప్రజలకు క్రీస్తును, అనేకులకు క్రీస్తును పంచి దేవుని యొద్దకు వారిని తీసుకురావడం అనేదే మన పని అయి ఉన్నది. నశించిపోయేటువంటి ప్రజలను దేవుని యొద్దకు తీసుకుని వచ్చే పని దేవుని పిల్లలమైన మనము చేయాల్సిన పని. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రములను
ప్రచురము చేయుదురు. ఆయన పాత్రమైనటువంటి మనము, ఆయన ద్వారా నిర్మింపబడ్డటువంటి మనము ఆయనకు స్తోత్రగానములు చేయాలని, ఆయనకు స్తుతియాగము చెల్లించాలని, ఆయనను ఎల్లప్పుడూ గణపరచాలని దేవుడు పాత్రలమైనటువంటి మనలను దేవుడు సృష్టించుకున్నాడు. నశించిపోయే వారిని వెతకి రక్షించడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. ఆయనకి స్తుతియాగము చేయడానికి, ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించడానికి దేవుడు మనలను సృజించి ఉన్నాడు. 1 పేతురు 2:8 దేవుని సొత్తైన ప్రజలము, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒక పని నిమిత్తము సృజింపబడ్డామని గ్రహించి నాశనమునకు దారితీసే గర్వమును మనం వ్యక్తపరచక దేవుని యొక్క సత్యమునకు మనం లోబడినట్లయితే, సత్యమే ఒక మార్గము కనుక, సత్యమే మనము నడుచుకోవలసిన విధానము కనుక, సత్యమే మనము అవలంబించవలసిన పాఠములై ఉండగా, అలాంటి సత్యమునకు హృదయాన్ని కఠినపరుచుకొని లోబరచనొల్లక ఎవరైతే ఉంటారో వారు దేవుని పనిని, లేదా దేవుడు ఏ పని నిమిత్తమైతే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనిలో ప్రవేశించక నాశనమునకు పోవు మార్గమును ఎంపిక చేసుకున్నట్లుగా మారుతుంది. గర్వ హృదయులు యెహోవాకు హేయులు. వారు ఎందుకు గర్వులు? గర్వము అంటే ఏంటి? బేసిక్గా చెప్పాలంటే దేవుని మాటకు వ్యతిరేకంగా నిలబడడం, దేవుని మాట చెప్పింది చెప్పినట్టు చేయకపోవడం, ఇంకా ప్రార్థించకపోవడమే గర్వము, దేవుని స్తుతించకపోవడం గర్వము, దేవునికి కృతజ్ఞతగా ఉండలేకపోవడం గర్వము, దేవునికి లోబడకపోవడం గర్వము, ఆయన ఆజ్ఞలను అతిక్రమించటమే గర్వము, ఆయన మార్గములు కాక వేరొక మార్గములో నడవడమే గర్వము. గర్విష్ఠులట, దేవునికి అసహ్యులట. సో ఇంకా చెప్పాలంటే, క్షుణ్ణంగా చెప్పాలంటే, దేవుడు నియమించిన పనిలో కాక, దేవుడు ఏర్పాటు చేసిన మార్గములో కాక, దేవుని యొక్క ఉద్దేశాలలో కాకుండా తమకు నచ్చిన విధానాలలో తాము ఉంటూ వారు నియమించినటువంటి పనిని, వారు ఏర్పాటు చేయబడ్డటువంటి పనిని గుర్తించలేని స్థితిలో ఉండడం అనేదే మనుషుల యొక్క గర్వమైనది. సో కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనలను ఒక పని నిమిత్తము ఏర్పాటు చేసి ఉన్నాడు.